పర్యాటక భవనాల పేరుతో నిర్మించి పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడానికి మాజీ సీఎం జగన్ పనిన పన్నాగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అందులో భాగంగానే పులివెందులలో క్లబ్ హౌజ్ యజమానికి అధికారులు దాసోహమయ్యారు పర్యాటకులు రాకపోయిన ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బాబా రెడ్డికి ఆయాజ్యత లబ్ది చేకూర్చేందుకు అధికారులు అడ్డదారులు తొక్కారు పర్యాటకాభివృద్ది సంస్థల ద్వారా భవనం పూర్తి చేయించి తమ సొంత అవసరాలకు వాడుకోవాలన్నది వైకాపా నేతల అసలు ఉద్దేశంగా తెలుస్తోంది కూటమి గెలుపుతో వైకాపా హయాంలో జరిగిన అరాచకాలు వరుసగా వెలుగులోకొస్తున్నాయి పులివెంతుల మండలం కె వెలమవారి పల్లెలోని విజయ హోమ్స్ కి చెందిన క్లబ్ హౌస్ విస్తీర్ణం రెండు పాయింట్ ఒకటి ఏడు ఎకరాలుగా అప్పటి కలెక్టర్ విజయ రామరాజు రెండు పేల ఇరవై రెండు నవంబరు పదకొండున రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థకి రాసిన లేఖలో సిఫార్సు చేశారు మొత్తం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని పర్యాటకాభివృద్ది సంస్థకు కలెక్టర్ సూచించారు దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లబ్ హౌస్ విస్తీర్ణం ఒకటి పాయింట్ ఏడు ఒక్క ఎకరాలుగా తేల్చారు సార్వత్రిక ఎన్నికల్లోగా పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది సీఎంఓ ఆదేశాలపై పులివెందుల పట్టణాభివృద్ది సంస్థ అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు హోటల్ నిర్మాణానికి ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో అంచనాలు సిద్దం చేశారు పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రెండు ఇరవై రెండు ఏప్రిల్ పద్దెనిమిదిన అప్పటి సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన పులివెందుల పట్టణాభివృద్ది సంస్థ సర్వసభ్య సమావేశంలో బీజం పడింది ఇందుకోసం నాలుగు స్థలాల్ని తెరపైకి తీసుకొచ్చి వాటిలో నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి బావ విజయశేఖర్రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ ని ఖరారు చేశారు రెవెన్యూ అధిక క్లబ్ హౌస్ యజమానికి అనుకూలంగా ఆగమేఘాలపై నివేదికలు తయారు చేశారు క్లబ్ హౌస్ ని పర్యాటకాభివృద్ది సంస్థ ద్వారా కొనుగోలు చేయించాలన్న ప్రతిపాదన సీఎంఓ కార్యాలయం నుంచి రావడమే తడవుగా అప్పటి పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు మహద్భాగ్యమన్నట్లుగా వ్యవహరించారు ఋషికొండపై రాజభవన నిర్మాణ పనులు పూర్తి చేయించే బాధ్యత కూడా జగన్ ప్రభుత్వం ఆయనకే అప్పగించింది పులివెందులలో స్టార్ హోటల్ నిర్మించాలన్న ప్రతిపాదన వెనుక చాలా పెద్ద కథే ఉంది హోటల్ పేరుతో నిర్మాణంలోని క్లబ్ హౌస్ పనుల్ని పులివెందుల పట్టణాభివృద్ది సంస్థ పర్యాటకాభివృద్ది సంస్థల ద్వారా పూర్తి చేయించి వైకాపా నేతలు తమ అవసరాలకు వాడుకోవాలన్నదే ఉద్దేశ్యంగా తెలుస్తోంది నియోజకవర్గ పర్యటనకు జగనొచ్చే సమయంలో ఆయనతో పాటు వచ్చేవారికి వసతి ఇతరత్రా సమయాల్లో నియోజకవర్గంలో కీలక నేతల సమాలోచనలు సమావేశాల కోసం వినియోగించేందుకు పథకం వేశారని సమాచారం భవనం లగ్జరీగా ఉండాలంటే ఫోర్ స్టార్ హోటల్ అనివార్యమన్నట్లుగా ప్రణాళికలు రచించారు